కథాభిమానులకి స్వాగతం ఈరోజు మీరు వినబోయే కథ ప్రసాదరావు వంట సరస్వతి రచయిత్రి పొత్తూరు విజయలక్ష్మి గారు పరిచయం అవసరం లేని రచయిత్రి పొత్తూరు విజయలక్ష్మి గారు రచనా యాసంగం పంతొమ్మిది వందల ఎనభై రెండులో ప్రారంభమైంది మొదటి నవల ప్రేమలేఖ శ్రీవారికి ప్రేమలేఖ సినిమాగా వచ్చింది రెండు వందల యాభై కథలు ఇరవై నవలలు రచించారు మూడు సినిమాలు అనేక టీవీ సీరియల్స్ రేడియో నాటికలు కాలంలకు రచనలు చేశారు రేడియో ప్రసంగాలు చేశారు అనేక నవలలు పుస్తక రూపంలో వచ్చాయి కడుపుబ్బ నవ్వించే కథలు కంటతడి పెట్టించే కథలు సరి సమానంగా రాయగల సవ్యసాచి పుత్తూరు విజయలక్ష్మి గారు పుత్తూరు విజయలక్ష్మి గారికి రెండు వేల ఏడులో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ధర్మనిధి పురస్కారం లభించింది అదే సంవత్సరంలో తురుగా కృష్ణమోహన్ రావు స్మారక పురస్కారం కూడా పొందారు రెండు వేల తొమ్మిది సంవత్సరపు శేషారత్నం స్మారక హాస్య కథా పురస్కారం రెండు వేల పన్నెండులో గృహలక్ష్మి పురస్కారం పొందారు రెండు వేల పదిహేనులో అపురూప హాస్య పురస్కారం మునుమాణిక్యం నరసింహారావు స్మారక ధర్మనిధి పురస్కారం లభించాయి వంశీ ఇంటర్నేషనల్ వారిచే భానుమతి వంశీ సాహితీ పురస్కారం రెండు వేల పదిహేడు తెలుగు వేదిక వారిచే సాహితీ శిరోమణి బిరుదు ఉగాది వేడుకలను పురస్కరించుకుని ఢిల్లీ తెలుగు అకాడమీ వారిచే డిటిఏ ఉద్యోగ భారత్ పురస్కారం రెండు వేల పదిహేడు పొందారు రెండు వేల పంతొమ్మిదిలో భావన అసోసియేషన్ విజయనగరం వారి హాస్య కళాపూర్ణ బిరుదు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి గాను సుశీల నారాయణ రెడ్డి అవార్డు అందుకున్నారు రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి గాను రమణ అకాడమీ ఆత్రేయపురం వారిచే రమణ పురస్కారం పొందారు ప్రస్తుత కథ ప్రసాదరావు వంట సరస్వతి కామెడీ కథల పోటీలో మొదటి బహుమతి పొందిన కథ స్వాతి వారపత్రికలో ఇరవై రెండు అక్టోబర్ రెండు వేల నాలుగులో ప్రచురించబడింది కథమేనండి ఎంత మాటనేసింది ఎంత ధైర్యం ఎంత పొగరు అమ్మో ఇప్పుడే ఇట్లా ఉంటే రేపు రిటైర్ అయిన తర్వాత ఇంట్లోంచి వెళ్ళగొడుతుందేమో ఇక లాభం లేదు దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి చేతులు కాలకుండానే ఆకులు పట్టుకోవాలి అనుకున్నాడు ప్రసాదరావు కూర్చున్నా నుంచున్నా భారీ మాటలే గుర్తు వస్తున్నాయి ఇంతకీ తనేమన్నాడని కొడుకు ఫోన్ చేశాడు వాళ్ళ అత్తగారికి ఏదో అవసరం వచ్చి ఊరెళ్ళట కోడలు బాలింత ఒక నెల రోజులు అమ్మని పంపిస్తారా అని అడిగాడు ఓ దానికే వస్తాను అంది సరస్వతి నాకు చాలా సెలవులు మిగిలిపోయాయి నేను రానా పోని అన్నాడు తను అడిగినందుకైనా తీసుకెళ్లొచ్చు లేదా మర్యాదగా కాదనొచ్చు అంతేగాని మీరెందుకు నా వెంట గుదిబండలాగా ఇక్కడే ఉండండి అనేసింది అదేమిటంటే పెద్ద పురాణం చదివేసింది మీకేమీ చేత కాదు డేరా మేకలాగా నిలబడితే అన్నీ నేనే అందించాలి కాళ్ళకి చేతులకి అడ్డం తగులుతారు ఇంట్లో అయితే ఎలాగూ తప్పదు పొరుగురికి కూడా ఎందుకు సంబడం అనేసి వెళ్ళిపోయింది ఇంటి వ్యవహారాలన్నీ ఆవిడగారే చూసుకుంటుంది నిజమే అదేం గొప్ప తను నెల తిరిగేసరికి కుడుముల్లో రూపాయలు తెచ్చిస్తేగా ఈవిడ ఆటలు సాగేది ఏమిటంత పొగరు అంటే బయట పనులు ఉదాహరణకి బ్యాంక్ పనులు షాపింగు అన్నీ ఆవిడ చేయగలదుట ఇంటి పని తనకి ఇసువంతైనా రాదుట అదేం కర్మో చిత్తశుద్ధితోనే వెతికినా తనకి ఏ వస్తువు కనిపించదు ఆవిడగారు వచ్చి చిటికలో తీసిచ్చేస్తుంది పండుగ రోజు ఒకసారి ఎప్పుడో తన పనిలో ఉండి అల్మరాలోంచి కొత్త లుంగి తీసి పసుపు పెట్టి కట్టుకోమంటే అల్మరాలో వెతికి కొత్త ప్యాకెట్లోంచి లుంగి తీసి పసుపు పెట్టి కట్టుకున్నాడు కొత్త రకం డిజైన్ బాగానే ఉంది సరస్వతి అని వంటింటి దగ్గరకు వెళ్ళి చూపిస్తే పడి పడి నవ్వింది అది సింగిల్ బెడ్షీట్ ఇంకా నయం పసుపు పెట్టి దిండుగా లే లాగా తొడుక్కోలేదు అంది నవ్వుతూ ఆ విషయం అడిగిన వాడికి వాడికి కూడా చెప్పేసింది వాళ్ళంతా ఒకటే నవ్వడం పోనీ కదా పనిలో ఉంది అని సాయం చేస్తే ఇది ఫలితం ఎంత అయితే మాత్రం అంత పొగరా ఏమిటి ఆవిడకి వచ్చింది తనకు రాను దీను ఆ బోర్డు వంటగా తను తలుచుకుంటే చిటికెలు నేర్చుకోగలడు సరస్సు వచ్చేలాగా వంట నేర్చుకోవాలి గట్టి నిర్ణయానికి వచ్చి ఆ ప్రయత్నం మొదలెట్టాడు ఆఫీస్లో పనిచేసే పరమశివాన్ని పిలిచి నాకు అర్జెంటుగా వంట మనిషి కావాలని చెప్పాడు అరగంటకి ఒక ఆవిడని పట్టుకొచ్చాడు పరమశివం ఆవిడ చేసిన ఉప్మా తిని అరగంటలో ఆవిడకు ఉద్వాసం చెప్పాడు ప్రసాదరావు అలా అరడజను మందిని వెళ్ళగొట్టాక సరస్వతి అంత బాగా కాకపోయినా ఆవిడ వంటకి దరిదాపుల్లో ఉండేలా వంట చేసింది ఒక అమ్మాయి కాకతాళీయంగా ఆ అమ్మాయి పేరు కూడా సరస్వతే రెండు పూట్ల కాఫీ టిఫిన్ భోజనం వండి పెట్టడానికి నెలకి వెయ్యి రూపాయలు కావాలంది రెండు ఇస్తాను వంట నేర్పుతావా అని అడిగాడు ఆశ్చర్యపోయింది మీరు వంట నేర్చుకుంటారా ఎందుకు అడిగింది విషయం అంతా చెప్పేశాడు కొంగు అడ్డం పెట్టుకుని నవ్వింది వంట సరస్వతి ఆవిడేదో చిరాకులు అనుంటారు ఈ భాగ్యానికి వంట నేర్చుకోవాలా నన్ను పర్మనెంట్గా పనిలో పెట్టుకోండి పిన్నిగారు వచ్చాక కూడా నేనే వండి పెడతాను వంట మనిషిని పెట్టుకోవడం ఆవిడిష్టం నాకు మాత్రం వంట నేర్పాలి నువ్వు విద్య వచ్చి ఉండడం ఎందుకైనా మంచిదేగా అన్నాడు పంతంగా సరే మీ ఇష్టం బాబాయ్ గారు అంది నవ్వుతూనే చూడు వంట సరస్తి అలా వరసలు పెడితే సెంటిమెంట్ అడ్డం వచ్చేస్తుంది ఇక్కడ నువ్వు గురువ్వి నేను శిష్యుణ్ణి కాబట్టి ప్రసాదరావు అనే పిలు నేను సరస్వతి అంటాను రేపటి నుంచి పని మొదలు పెడదాం మనకింకా పదిహేను రోజులే ఉంది రేపటి నుంచి సెలవు పెడతాను ఆవిడొచ్చేలోగా పూర్తిగా వంటలో ప్రవీణుణ్ణి చేసేయాలి అన్నాడు రాత్రి లిస్టు తయారు చేశాడు టిఫిన్లు వారానికి సరిపడా ఇడ్లీ దోశ ఉప్మా పూరి ఊతప్పం పెసరట్టు వడ పొద్దున్న వంటలోకి పదిహేను రకాల కూరలు పచ్చళ్ళు రాత్రి వంటకి మరో పదిహేను రకాల వేపుళ్ళ జాబితా తయారు చేశాడు లిస్టు చూసుకుని మురిశాడు ఈ మాత్రం దానికి టిఫిన్ ఏం చేయను వంట ఏం చేయను అని హైరైన పడిపోతుంది సరస్తి ఎంతైనా మగవాడు తెలివితేటలు ఆడదానికి ఎలా వస్తాయి అనుకున్నాడు మర్నాడు సరస్తి రాగానే వంట సరస్తి ఇవన్నీ నాకు నువ్వు నేర్పాలి అన్నాడు పది పేజీలు ఉన్న జాబితా చూసి నువ్వు ఆమె చాలా ఇవన్నీ అడిగింది సరస్వతి ఇవి కాక ఇంకా చాలా నేర్చుకోవాలి అన్నాడు సరేలే పద అని కుక్కర్ తీయబోతే వారించాడు అలా కాదు నాకు చెప్పు నేను చేస్తా అన్నాడు సరే ముందు బియ్యం కందిపప్పు పట్టుకురా అంది కుర్చీలో కూర్చుని బియ్యం తెచ్చిచ్చి కందిపప్పు కోసం వెళ్ళినవాడు అక్కడే ఉండిపోయాడు ఏం చేస్తున్నావు ప్రసాదరావు అంది సరస్తి పప్పు కోసం వెతుకుతున్నా అన్నాడు వెళ్ళి చూస్తే స్టీల్ డబ్బాలన్నీ దించి మూతలు తీసి పెట్టున్నాయి ఇంకా డబ్బాలు దించుతూ ఉంటే అడ్డుపడింది ఇదిగో ఇక్కడే ఉందిగా కందిపప్పు అంది ఏది ఎక్కడా కళజోడు సర్దుకుంటూ అడిగాడు ఇదిగో ఇక్కడ అంది సరస్తి ఓ వండకు ముందు ముద్దపప్పు ఇట్లా బద్దలుగా ఉంటుందా నేనింకా ముద్దపప్పు డబ్బాలో కూడా పప్పులాగానే ఉంటుందేమో అని వెతుకుతున్నా అన్నాడు తల బాదుకుంది పో వండకముందు పప్పు ఎలా ఉంటుందో తెలియని వాడివి నువ్వు వంట నేర్చుకుంటావు ప్రసాదరావు అంది దీనంగా నేర్చుకుంటాలే సరస్వతి తెలియక అస్తవ్యస్తాన్ని పడ్డాను గానీ తెలుసుకున్నాక పుల్ని అన్నాడు సరే పద పని ఒప్పుకున్నాక తప్పుతుందా అని కుర్చీలో కూర్చొని ఒక పావు బియ్యం అరపావు కందిపప్పు విడివిడిగా ఆ కుక్కర్ గిన్నెలో పోయి కుక్కర్లో గ్లాసు నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టు గ్యాస్ వెలిగించు ఇప్పుడు బియ్యం పప్పు కడుగు త్వరగా కడిగాయి అవతల నీళ్లు తెరులుతున్నాయి చకచకా చెప్తూ అనుమానం వచ్చి లేచి చూసింది పప్పు బియ్యం సగం పైగా సింకులో పడిపోయాయి మరోసారి తలబాదుకొని నీకు ఏబిసిడీలు కూడా రావు ప్రసాదరావు నేను కూర్చుని నీ చేతి చేయిస్తే కొంప కొల్లేరు రవుతుంది కానీ ముందు రెండు రోజులు నా వెనకే ఉండి ఫండమెంటల్స్ నేర్చుకో అని కసిరింది సరస్తి ఎదురు చెప్పబోయి మానేశాడు ప్రసాదరావు కుక్కర్ పెట్టి ఫ్రిడ్జ్లోంచి వంకాయలు తీసుకురా అంగుళం ముక్కలు తరుగు అంగుళం అన్నా కదా అని స్కేల్ కోసం పరిగెట్టకు సుమారుగా చూసి తరిగి మొక్కలు నేలలో పడాయి తరిగాక నేలలో వేయమన్నా కదా అని ముందే కడగడం మానకు కడిగి తరుగు వేళ్ళు కోసుకోకు అని చెప్తుంటే చెమటలు కొక్కుతూ కూర తరిగాడు వెరీ గుడ్ ఇప్పుడు వెళ్ళి మినప్పప్పు తీసుకురా నానబోస రుబ్బితే రేపు ఇడ్లీలు వండుకోవచ్చు మినప్పప్పు ఇడ్లీలా ఉండదు చిన్నగా తెల్లబద్దల్లా ఉంటుంది అని చెప్పింది మళ్ళీ వెళ్ళి డబ్బాలన్నీ దింపసాగాడు అదేంటి డబ్బాలన్నీ దింపుతావే అంది మరలా తెలుస్తుంది ఏ డబ్బాలో ఏముందో ఒకసలు చెప్తానుండు అంటూ ఒక్కో డబ్బా తీసి ఆడించి ఇదిగో చూడు ఇది పెసరపప్పు ఇది శనగపప్పు ఇలా శబ్దం బట్టి తెలుస్తుంది ఒక రోజులో తెలియదనుకో రోజూ వాడేవాళ్ళకి డబ్బాలు గుర్తుండిపోతాయి ఇప్పుడు నువ్వు ఆడించి చూడు అంది వెంటనే ఓ డబ్బా తీసి బలంగా ఆడించాడు మూత ఊడి శనగపిండి ఒళ్ళంతా పడింది పాగలబడి నవ్వింది పిచ్చి ప్రసాదరావు రెండో చేత్తు మూత పట్టుకోవద్దు ఇంకా నయం కారం డబ్బా ఆడించావు కాదు కథాకళి చేయాల్సి వచ్చేది అంది నవ్వుతూనే ఇప్పుడు ఏం చేయమంటావు అడిగాడు స్నానం చేసిరా అని చెప్పింది సరస్తి స్నానం చేసి వచ్చేసరికి వంట అయిపోయింది అదేమిటి నేను వచ్చాక చేస్తే నేను చూసేవాడినిగా అన్నాడు పన్నెండు దాటింది నేను వేరే చోట వంటకెళ్ళాలి సాయంత్రం పెందలాడే వచ్చి నేర్పుతానులే అంది భోజనం చేసి పడుకున్న శనగపిండి డబ్బా గుర్తుకు వచ్చి నిద్రపడలేదు వెంటనే లేచి తయారై వెళ్ళి పెరలి పెట్టి సీసాలు కొనుక్కొచ్చేసి సరుకు అంతా డబ్బాల్లోకి మార్చాడు సాయంత్రం సరస్సు వచ్చి బాగానే ఉంది ఇంత ఇంత ఖర్చు పెట్టడం మా ఆడవాళ్ళ వల్ల కాదమ్మా ఉన్న దాంట్లోనే సర్దుకుపోతాం అంది అవునవును ఇలాంటి చిన్నవన్నీ పిక్కించి వేలకు వెలిపోసి అనవసరంగా బంగారం కొని దాచిపెట్టడంలో సిద్ధహస్తులు మీ ఆడవాళ్ళు అన్నాడు ప్రసాదరావు సర్లే పదా వంట చేద్దాం అంది సరస్వతి ఆ పూట వంట వేపుడు ముక్కలు చారు పెసరపచ్చడి రాత్రి పడుకున్నాక పొత్తుటి నుంచి జరిగిన వంట కార్యక్రమం వేసుకున్నాడు ప్రసాదరావు సరస్వతి ఆరేడు సార్లు తిరగమూతలు పెట్టింది ప్రతిసారి ముకుడు కాలేసి నూనె వేయను తిరగమూత డబ్బా తీసి దినుసులు వేయను చిన్న డబ్బాలోంచి కరివేపాకు తీసి వేయను మళ్ళీ ఇవన్నీ సర్దను మళ్ళీ తీయను చాలా హైరాణ పడింది ఇంతకంటే సులువైన మార్గం కనిపెట్టాలి సీరియస్గా ఆలోచించాడు వెంటనే లేచి వంటింట్లోకి వెళ్ళి మూకుడు చేసి అందులో సగం దాకా నూనె పోసి దోస రెండు మిరపకాయలు వేసి తిరగమూత డబ్బాలో సరుకులన్నీ వేసేసి దోశడు కరివేపాకు వేసి మరికొన్ని దినుసులు వేసి ఇంగుడబ్బా మొత్తం పంచేసి భారీ ఎత్తును తయారు చేసి దాన్ని ఒక గిన్నెలో వేసి చల్లారాక ఫ్రిజ్లో పెట్టాడు మర్నాడు సరస్వతి రాగానే సరస్వతి నీ కూడా చూపిస్తాను అంటూ ఆ గిన్నె తెచ్చి చూపించాడు ఏమిటి బ్రహ్మ పదార్థం అంది ఆశ్చర్యంగా చూసావా నువ్వు కూడా గుర్తుపట్టలేకపోయావు ఇది తిరగమోత మాటి మాటికి అవస్థపడకుండా ఓ చెంచాడు తీసి వేసేసుకుంటే నెల్లాళ్ళు వస్తుంది ఎలా ఉంది నా ఐడియా అన్నాడు ప్రసాదరావు గర్వంగా మండినట్లే ఉంది పెసర పచ్చడిలో తిరగమూత వేరు కొబ్బరి పచ్చడికి వేరు కూరకు వేరు చారుకు వేరు ఇంగు వేసి బీరకాయ కూర చేస్తే ఇక జన్మలో బీరకాయ ముట్టవు అదీ కాక దీనిలో పావుసేరి ధనియాలు కూడా పోసావు ఇంకెందుకు పనికొస్తుంది అంది విసుగ్గా అంటే నా ప్రయోగం వల్ల ప్రయోజనం లేదా ఇదెందుకు పనికిరాదా అని అడిగాడు దీనంగా అందులో వేసిన జీడిపప్పులు వేరుశెనగపప్పులు పప్పులు ఏరి పక్కన పెట్టు కాస్త ఉప్పు జల్లిస్తా తినేసే మిగిలింది చెత్తబుట్టల్లో పారే తీరి కూర్చుని వంద రూపాయలు సరుకు తగలేసావు అంది చిన్నబుచ్చుకొని ఆ పని చేశాడు వారం రోజులు గడిచిన ప్రసాదరావు వంట ముందుకు సాగలేదు ఏమిటి సరస్తి ఈ వంట ఏ విధవ కనిపెట్టాడో కానీ ఓ పద్ధతి పాడు లేవే మాకు చూడు సిమెంటు ఇసుక నీళ్లు ఇన్ని పాళల్లో కలిపితే సిమెంట్ మిక్చర్ తయారవుతుంది అలాగే కాంక్రీట్ కింత ఎంత బిల్డింగ్కి ఎన్ని పిల్లర్లు ఉండాలి ఎంత ఇనుము వాడాలి అన్నీ ఓ పద్ధతి ప్రకారం నిర్ణయం అయి ఉంటుంది ఈ వంట అలా కాదే ఇడ్లీ పచ్చడికి ఎండుమిరపకాయలు పనికిరావు కంది పచ్చడికి పచ్చిమిర్చి పనికిరాదు దోసకాయ పచ్చడికి ఏ మిరపకాయ అయినా వేసేయొచ్చు వంకాయ నీళ్ళలోకి తరగకపోతే కండ్ర బెండకాయ నీళ్ళలోకి తరిగితే జిగురు వస్తుంది ఇన్నేళ్ల నుంచి వంట చేస్తున్నారు ఓ పద్ధతి కనిపెట్టలేకపోయారు ఇలా అయితే మీ ఆడవారికి పర్వాలేదు కానీ కొత్తగా చేయకలుచుకునే మాలాటి వాళ్ళ సంగతి ఏమిటి అంత గందరగోళంగా ఉండదు వంటలో ఉన్న మహత్యం అదే మరి అతని అంత పొడుగు ప్రశ్నికి అది చిన్న సమాధానం చెప్పింది మరైతే కింగ్ కర్తవ్యం వారం రోజులు నా ఇల్లా వచ్చేస్తుంది నువ్వు పక్కన లేకుండా ఏ పని చేయలేకపోతున్నాను నా శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరేనా అన్నాడు దీనంగా చూడు ప్రసాదరావు వంట నేర్చుకుని నీ భార్య చేసి శభాష్ అనిపించుకోవాలనే నీ ఆశయం అయితే బాగానే ఉంది కానీ ఏనాడు మంచినీళ్ళు కూడా ముంచుకు తాగని నువ్వు పదిహేను రోజుల్లో వంట మొత్తం నేర్చేసుకోవాలనుకోవడం అత్యాస నువ్వెంత హైరా పడినా ఈ వయసులో రాదు నా మాట విను తేలికైనవి నాలుగైదు నేర్చుకో అంది తర్వాత వారం రోజులు గిర్రుని తిరిగి వచ్చాయి కమ్మగా ఉప్మా చేయడం నేర్చుకున్నాడు పూరీ కూడా బాగానే చేశాడు కానీ గుండ్రంగా రాలేదు పర్వాలేదు డబ్బా మొత్తం కట్ చేయని చెప్పింది సరస్తి రెండు కూరలు రెండు పచ్చళ్ళు నేర్చుకున్నాడు మల్లి అన్నం వండడం వచ్చేసింది ఇంకే ఇక నీకు తిరుగులేదు అప్పట్లో నలభీములు ఇప్పుడు నువ్వు వంట సరస్వి డ్యూటీ ఆ పూటతో ముగిసిపోతుంది మర్నాడు ఇంటి సరస్తి వచ్చేస్తుంది రెండు వేలు తెచ్చి సరస్తికి ఇచ్చాడు ప్రసాదరావు ఇదేమిటి నెలకి వెయ్యి వంట నేర్పితే రెండు వేలు అనుకున్నాం కదా వంట నేర్పనే లేదు ఆ లెక్కన నెలకి వెయ్యి పదిహేను రోజులకి ఐదు వందలు చాలు పర్వాలేదులే ఉంచు సరస్తి వంట నేర్పలేదేమో కానీ చాలా చాలా నేర్పావు అన్నాడు ఏం నేర్పాను అన్నది సరస్తి వంట చేయడం ఎంత కష్టమో నేర్పావు ఈ పదిహేను రోజుల్లో నేను చాలా విషయాలు తెలుసుకున్నాను డబ్బు తెచ్చిపడేస్తే సంసారం దిద్దటం వంట చేయడం ఓ గొప్ప అనుకునేవాడిని అది ఎంత కష్టమో తెలిసొచ్చింది నిజం చెప్పాలంటే దాని మీద పంతంతో ఈ పని మొదలుపెట్టాను ఇప్పుడు ఆలోచన మారింది ఇంతకాలం నా భార్యకి ఏనాడు సెలవు లేదు దినం అస్తమానం పనే రిటైర్ అయ్యాక వేరే ఉద్యోగం చెయ్యాలనుకునేవాడిని ఇప్పుడు ఆ అభిప్రాయం మారింది ఇంట్లోనే ఉండి నా భార్యకి తోడుగా ఉంటాను ఈ వయసులో నేను సంపాదించే మరికొన్ని వేల రూపాయల కంటే నా ఆసరా అవసరం దానికి ఏనాడైనా అది బద్దకిస్తే నాకు వచ్చిన కూర పచ్చడి చేసి దానికి అన్నం పెడతాను నాకు ఈ వంట నేర్పింది నువ్వే కదా అన్నాడు పిన్నిగారు అదృష్టవంతురాలు ప్రసాదరావు అంది వంట సరస్వతి చెమర్చిన కళ్ళతో నవ్వేస్తూ ఇది ప్రసాదరావు వంట సరస్వతి కథ వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం